ఇంకా చాలు సార్. ఇప్పటికే చాలా ఎక్కువ తాగారు సార్. ఇంకా తాగితే నా ఆరోగ్యం పాడవుతుందా? పోనీరా, నా మనసే నాకు దూరం అయిపోయింది. ఇంకా ఈ మిగిలిన ఈ బాడీకి ఎలాగో సంతోషం ఉండదు. కావలసింది సుఖమే, కనీసం దాంతోనే తృప్తిపడి పోయి సార్. ఫ్యాక్టరీ విషయంలో ఇప్పటికే చాలా లాస్ అయ్యాను సార్. మరి దాని గురించి అయింది ఏం చేస్తాం? తిరిగి తీసుకురాలేం కదా. సీత కూడా వెళ్ళిపోయింది, ఏం చేశాం? తిరిగి తీసుకురాలేకపోయాంగా. రేయ్, కానీ సీతకి లాస్కి పోలిక లేదు. లాస్ అనడానికి సీతకు వెలకట్లేం కదరా. ఎందుకంటే తను సీత. తను ఇంకొస్తుందా? రాదు కదా. రాదు, నాకు తెలుసురా. తన బాధ్యతలు అలాంటి బంధించేస్తాయి, భయపెడతాయి. లేదు సార్, సీత గారు తప్పకుండా వస్తారు సార్. ఎలా? మీరు వెళితే. అవును సార్, మీరు వెళితే సీత గారు ఖచ్చితంగా వస్తారు సార్. లేదురా, తన్ని మొదట్లో ముండిదనుకునేవాణ్ణి, తర్వాత అర్థమైంది తను ప్రతిదీ అర్థం చేసుకుంటుందని. అర్థం చేసుకునేదానికంటే అపాయకరమైంది ఇంకోటి లేదు, లాక్ అయిపోతాం. అందుకేరా తను మొదట్లో గోపాల్ దగ్గర, ఆ తర్వాత నా దగ్గర, ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ దగ్గర లాక్ అయిపోయింది. రేయ్, నిజమైన ముండోడిని, ప్రాక్టికల్కి పరాకాష్ఠని. నేనే సీతను అర్థం చేసుకుని లాక్ ఇంత బాధపడుతుంటే పాపం సీత ఇంకెంత బాధపడుతుందో. రియల్లీ షీఈస్ గ్రేట్ రా. సార్, మరి ఫ్యాక్టరీలో జరిగిన లాసు? రేయ్, తొక్కలో లాసు పోతే పోనీ వై. ఇక్కడ సీత గురించి చెప్తుంటే అయినా సీత అయినప్పుడు ఇవన్నీ నాకు అక్కర్లేదు, అవసరం లేదనిపిస్తుంది.